ఏదో పొట్టి పొట్టి అంటాం కానీ మంచి హైట్ అయ్యేది. బంగారం ఎడిటర్స్, వెల్కమ్ బ్యాక్ మన న్యూ ఎడిటింగ్. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అట్లాంటి వీడియోని మీరు మీ మొబైల్లో మీ ఫొటోస్తో ఎట్లా క్రియేట్ చేసుకోవాలని ఈ వీడియోలో చెప్తాను. ఎంత సింపుల్గా ఉంటుందంటే, దీనికి నేను మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మెటీరియల్ అనేది ప్రిజెట్ రూపంలో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని ఫొటోస్ రీప్లేస్ చేసుకోవడం మాత్రమే. ముందుగా కైన్మాస్టర్ ఓపెన్ చేసుకొని క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి ఇట్లా పైకనండి. ఓకే, ఇట్లా పైకంటే మీకు కింద ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ప్రిసెట్ లింక్, మెటీరియల్ లింక్ అని. ఓకే, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని పడుతుంది, వెయిట్ చేయండి. ఓకే, ఓకే, ఇట్లా మీకు ప్రాసెస్ అనేది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడనే అన్నీ ఉంటాయి, షేక్ ఎఫెక్ట్స్, షేక్ ఎఫెక్ట్స్ టు ఎఫెక్ట్స్ అండ్ లిరికల్ సాంగ్ బ్లింక్ అన్నీ ఇక్కడే ఉంటాయి. మీరు వీటిని గెలకద్దు. ఓకే, మీరు దీన్ని ఏ ఒక్కదాన్ని గెలికినా కానీ ఎడిటింగ్ అనేది సక రాదు. సరేనా, ఇక్కడ ఎండింగ్ దాకా మీకు అన్నీ యాడ్ అయి ఉంటాయి. మీరేం చేయాలంటే ఓన్లీ ఫోటోని రీప్లేస్ చేయడం మాత్రమే. అది ఎట్లా ఇప్పుడు చూపిస్తా చూడండి. ఓకేనా, ఓకే, ముందుగా అలా దీన్ని ఇట్లా జూమ్ చేసుకోండి. ఓకే, ఇట్లా టూ ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకోండి. ఇట్లా జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫొటోస్ అనేటివి కనిపిస్తాయి కదా, వీటిని మీరైతే రీప్లేస్ చేయాలి. ఎట్లా అంటే, ఫస్ట్ ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఓకే, ఈ ఫోటో పైన క్లిక్ చేయండి. ఈ ఫోటో పైన క్లిక్ చేసిన తర్వాత పైన ఫోల్డర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ ఓపెన్ అవుతాయి. అక్కడ నుండి మీరు ఒక మీకు నచ్చిన వారి ఫోటో కానీ మీ ఫోటో కానీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇందాక ఒక ఫోటో ఉందిగా, ఇప్పుడు ఈ ఫోటో అనేది రీప్లేస్ అయింది. మళ్ళీ ఈ ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని ఫోల్డర్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాలి. ఓకే, నేను ఇక్కడ ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే పక్క ఇంకొక ఫోటోకి కూడా ఈ మీ ఫోటో అని పెట్టుకోవాలి. ఓకే, మళ్ళీ సేమ్ అలాగే దాని ఫోటో పైన క్లిక్ చేసి ఫోల్డర్ పైన క్లిక్ చేసి ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అట్లనే ఇట్లనే ఇక్కడ ఎండిన దాకా మీ ఫోటోలు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, వీడియో ఎండిన దాకా ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మీ ఫోటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే పేజెస్ చూడండి, కరెక్ట్గా వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఇంత సింపుల్గా వీడియో ఎడిటింగ్ చేయడం. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదనుకుంటే స్కిప్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేసేయండి. ఓకే, మళ్ళీ మరొక ఎడిటింగ్తో మేము ముందుకుంటాను. అంతవరకు టేక్ కేర్, బై అండ్ సీ యూ.